బాగా చూస్తే కన రో ఏ స్టేటర్కి మనం సింగిల్ ఫేజ్ సప్లై ఇస్తాము, రోటర్కి సప్లై అనేది త్రూ ఈ బ్రషెస్ ద్వారా ఇస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కన ఈ పక్క ఒకటి బ్రష్ ఉంది అండ్ ఈ పక్క ఒక బ్రష్ ఉంది. ఎప్పుడైతే మోటార్ తిరుగుతుందో అప్పుడు ఆ బ్రష్ అనేది అటాచ్ అవుతుందండి రోటర్కి. అప్పుడు ఈ వైర్స్ గుండా, అంటే బ్రష్ దగ్గర వైర్స్ ఉంటాయి, ఈ వైర్స్ గుండా బ్రష్కి కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ కరెంటు బ్రష్ గుండా ఫ్లో అయ్యి రోటర్కి సప్లై ఇస్తుంది. ఎప్పుడైతే రోటర్లో సప్లై ప్రొడ్యూస్ అవుతుందో ఫ్లక్స్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ స్టేటర్లో ఇది స్టేటర్ ఫ్రంట్ పార్ట్ అండి. ఈ స్టేటర్లో ఇది మెయిన్ స్టేటర్ పార్ట్ పోల్స్. ఈ పోల్కి అండ్ ఈ పోల్కి, ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్. ఎప్పుడైతే ఈ పోల్స్లో ఫ్లక్స్ ప్రొడక్షన్ అవుతుందో అండ్ రోటర్లో కూడా ఫ్లక్స్ ప్రొడక్షన్ అవుతుందో అండ్ ఫ్లక్స్ కటింగ్ అనేది రెండు జరుగుతుంది. ఎప్పుడైతే ఫ్లక్స్ కటింగ్ అనేది జరుగుతుందో అండ్ దెన్ ఫ్లక్స్ కటింగ్ అనేది జరిగి ఫోర్స్ అనేది టార్క్ అంటే ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే బ్లో మనకు అకార్డింగ్ టు ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా ఎప్పుడైతే వెన్ ఎవర్ అండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్. సో కాబట్టి అది నెక్స్ట్ ఏమవుతుందంటే మోటార్గా యాక్ట్ అవుతుంది. ఇది డీసీ పార్ట్లో వర్క్ అయ్యేది. దీంట్లో మనం స్లిప్ రింగ్స్ వాడినాం అండ్ దీంట్లో వచ్చేసి మనము బ్రషెస్ వాడినాం. బ్రషెస్ చూసారు కదండి, అది కార్బన్ బ్రషెస్. కార్బన్ బ్రషెస్ మనం ఎందుకు వాడతామని ఎవరికైనా డౌట్ వస్తే అది సెల్ఫ్ లూబ్రికెంట్ అండి. ఎందుకు అనుకుంటున్నా అంటే వేరే మెటల్ బాడీస్ ఏమన్నా పెడితే కన ఆ ప్లేస్లో, అంటే కాంటాక్ట్స్ టచ్ అవ్వడానికి మెటల్ ప్లేట్ పెడితే కన రోటర్ అనేది అరిగిపోయి డ్యామేజ్ అవుతుంది. అదే బ్రష్ కాంటాక్ట్ ఈ కార్బన్ బ్రషెస్ వాడితే ఏమవుతుంది అంటే అది అరిగిపోయే కొద్దీ అది మూవ్కు ఫ్రెండ్ అవుతుంది. ఎందుకంటే బ్రష్కి కింద స్ప్రింగ్ ఉంటుంది, ఆ బ్యాక్ సైడ్ స్ప్రింగ్ ఉంటుందండి. మీకు అది కూడా చూపిస్తాను. ఇది బ్రష్ అనుకుంటే కన బ్రష్ ఈ విధంగా ఉంటుంది. ఇది అరిగిపోయే కొద్దీ ఈ స్ప్రింగ్ అనేది ఫ్రంట్కు తోస్తా వస్తుంది. ఈ బ్రష్ అనేది అరిగిపోతూ లూబ్రికెంట్ అవుతుంటుందండి. సో కాబట్టి రోటర్కి ఎటువంటి డ్యామేజ్ కాదు. సో కాబట్టి అందుకే బ్రషెస్ని, కార్బన్ బ్రషెస్ని మాత్రమే మనము మోటార్లలో వాడతామండి. సో కాబట్టి నేను ఇక్కడ ఏం రాస్తానంటే బ్రషెస్ ఈజ్ యూజ్డ్ అని రాస్తాను. అండ్ నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే దీని లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ఇట్ హ్యావ్ మోర్ లైఫ్ స్పాన్. ఎందుకంటున్నానంటే కదా దీంతో ఎటువంటి బ్రషెస్ మనం వాడట్లేదు. దీంతో వాడుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్రష్ డ్యామేజ్. సో ఏసీ మోటార్లో లైఫ్ స్పాన్ కాస్త ఎక్కువ, డీసీ మోటార్లో లైఫ్ స్పాన్ కాస్త తక్కువ. ఎందుకంటే మనం బ్రషెస్ అనేవి వాడతాము, వాడినప్పుడు కొద్దిగా ఏదన్నా విరిగిపోవడం కానీ లోపల ఇరుక్కొని పోవడం కానీ, సో కాబట్టి ఆ విధంగా ఏదన్నా ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి దీని లైఫ్ స్పాన్ కాస్త ఎక్కువ ఏసీ మోటార్ది. అండ్ డీసీ మోటార్ది లైఫ్ స్పాన్ ఈజ్ లెస్ అండి. ఇది ఒక నెక్స్ట్ పాయింట్ బాగా గమనిస్తే కానీ నేను లో మెయింటెనెన్స్ అని ఎందుకు రాశానంటే కదా దీంట్లో ఈ బ్రషెస్ అనేది మనం వాడము. సో కాబట్టి దీంతో మెయింటెనెన్స్ కాస్త తక్కువ ఉంటుంది. అదే దీంతో బ్రషెస్ అనేది మనం వాడతాము. బ్రషెస్ ఈజ్ యూజ్డ్ అని రాశాం కాబట్టి దీంతో మెయింటెనెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏమవుతుందంటే ఎప్పుడైనా మోటార్ కొద్దిగా ఫాస్ట్గా తిరిగినప్పుడు ఈ బ్రష్ అనేది కొద్దిగా డెలికేట్గా ఉన్నప్పుడు అవి విరిగిపోతాయండి. విరిగిపోయినప్పుడు మెయింటెనెన్స్ మనం ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ అండ్ రిపేరింగ్, అంటే ఎక్స్చేంజ్ చేస్తాను. అలా విరిగిపోయిన ప్లేస్లో మళ్ళీ కొత్త తీసుకొని వచ్చి వేస్తూ ఉండాలి కాబట్టి దీనికి కొద్దిగా మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎక్కువ పడుతుందండి. దాని తర్వాత ఈ మోటార్ని మనము, సెవెంత్ పాయింట్, దీని స్పీడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ మోటార్ని స్పీడ్ మనం కంట్రోల్ చేయాలంటే దీంట్లో స్టేటర్లో సప్లై మనం ఇస్తాము, సింగిల్ ఫేస్ కానీ త్రీ ఫేస్ కానీ. ఎప్పుడైతే స్టేటర్లో మనము ఫ్రీక్వెన్సీని, అంటే ఇచ్చే వోల్టేజ్ని కానీ ఫ్రీక్వెన్సీని కానీ వేరీ చేస్తే మనము ఈ మోటార్ స్పీడ్ అనేది వేరీ చేయొచ్చు. సో కాబట్టి నేను ఏం రాస్తానంటే ఫ్రీక్వెన్సీ కానీ మనం కంట్రోల్ చేస్తే మోటార్ కూడా కంట్రోల్ అవుతుందండి. అదే ఇక్కడ ఏం చేస్తా అంటే ఆర్మేచర్లో ఫ్లో అయ్యే కరెంట్, అంటే రోటర్ యొక్క కరెంట్ని మనం వేరీ చేస్తే ఈ రోటర్ స్పీడ్, అంటే దీని రోటర్ స్పీడ్ అనేది వేరీ అవుతుందండి. సో కాబట్టి ఏం రాస్తా అంటే ఆర్మేచర్ అంటే తెలియని వాళ్ళకి సింపుల్గా
ఏం లేదండి, ఇది ఆర్మేచర్ అండి, ఇది ఆర్మేచర్. దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ని నేను వేరీ చేస్తే గనా, అంటే ఈ బ్రషెస్ ద్వారా ఈ బ్రషెస్కి సప్లై ఇచ్చేది నేను కాస్త తగ్గిస్తే గనా, కరెంట్ని తగ్గిస్తే గనా ఆటోమేటిక్గా దీంట్లో ఫ్లో అయ్యే కరెంటు ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. సో కరెంట్ ఐఏ ఈజ్ ఐఏ కంట్రోలర్ అని రాస్తాను నేను. అది నెక్స్ట్ పాయింట్ అండి. కరెంట్ రోటర్లో కరెంట్ ఫ్లోయింగ్ కరెంట్ అనేది అదే ఇస్తే కన్నా నేను కొద్దిగా తక్కువ ఇస్తే కన్నా అండ్ అది తగ్గిపోతుంది. సో దాని తర్వాత సెవెంత్ పాయింట్ తర్వాత ఎయిత్ పాయింట్ అంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ ఏసీ మోటార్ కాస్ట్ కాస్త తక్కువ అండి. దీని కాస్ట్ ఏసీ డీసీ మోటార్ సారీ డీసీ మోటార్ యొక్క కాస్ట్ కాస్త ఎక్కువ, ఎందుకంటే దీంతో బ్రష్ పార్ట్స్ ఎక్కువ వస్తాయి అండ్ కమ్యుటేటర్ అనే పార్ట్ కూడా కాస్త ఎక్కువ వస్తుంది కాబట్టి. సో డీసీ మోటార్ అనేది కొద్దిగా కాస్ట్ ఎక్కువ. ఏసీ మోటార్లో కమ్యుటేటర్ అనే పార్ట్ ఉండదు కాబట్టి దీని కాస్ట్ కొద్దిగా తగ్గుతుంది అండ్ స్పేస్ కూడా ఈ మోటార్ యొక్క స్పేస్ కూడా కాస్త తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంతో ఎక్స్ట్రా పార్ట్ ఉందండి ఏసీ మోటార్ డీసీ మోటార్లో కమ్యుటేటర్ అనే పార్ట్ ఉంది కాబట్టి కొద్దిగా స్పేస్ ఆఫ్ ది మోటార్ కొద్దిగా పెరుగుతుంది అండ్ దీని పార్ట్ దీంట్లో కమ్యుటేటర్ ఏం పార్ట్ ఉండదు కాబట్టి దీని స్పేస్ కొద్దిగా తగ్గుతుంది. సో కాబట్టి నేను ఏం రాసుకుంటాను అంటే కాస్ట్ ఈజ్ లెస్ యాజ్ కంపేర్డ్ టు డీసీ మోటార్. దీంట్లో కాస్ట్ పెరుగుతుంది, కాస్ట్ ఈజ్ మోర్ యాజ్ కంపేర్డ్ ఏసీ మోటార్. అండ్ నైన్త్ పాయింట్ ఏంటంటే అండి కమ్యుటేటర్ ఉండడం వల్ల ఈ మోటార్ యొక్క లెంత్ కానీ కొద్దిగా వెయిట్ కానీ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి దీంట్లో చూస్తే కనుక కమ్యుటేటర్ ఏం పార్ట్ ఉండదు. సో కాబట్టి దీని వెయిట్ తగ్గుతుంది అండ్ ఆక్యుపేషన్ స్పేస్ కూడా తగ్గుతుంది. సో కాబట్టి లెస్ స్పేస్ అండ్ వెయిట్ వెయిట్ కూడా కాస్త పెరుగుతుంది. వెయిట్ లెస్ అండి, వెయిట్ లెస్ ఎందుకంటున్నానంటే ఒక పార్ట్ అనేది తగ్గిపోతే కనుక ఆటోమేటిక్గా దాని వెయిట్ కూడా కాస్త తగ్గిపోతుంది. సో కాబట్టి నేనేం రాస్తానంటే దీంట్లో కమ్యుటేటర్ పార్ట్ ఉంది నాకు, సో కాబట్టి దీని వెయిట్ ఎక్కువ, వెయిట్ ఈజ్ మోర్ అండ్ స్పేస్ కూడా కమ్యుటేటర్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది. సో కాబట్టి వెయిట్ కొద్దిగా పెరుగుతుంది అండ్ స్పేస్ కూడా కొద్దిగా ఎక్కువ కావాలా. సో కాబట్టి మోర్ స్పేస్ అని రాస్తానండి, మోర్ స్పేస్. అండ్ నెక్స్ట్ దాని తర్వాత టెన్త్ అండ్ లాస్ట్ పాయింట్ అండి. లాస్ట్ పాయింట్ ఏంటంటే సింపుల్గా చెప్పాలి అనుకుంటే కానీ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ మోటార్ చాలా సింపుల్ అండి, ఇంట్లో ప్రతి ఒక్క చోట మనం వాడేది మిక్సీ గ్రైండర్ ఇవి ఉంటాయి కదండి, మిక్సీ గ్రైండరు అండ్ సబ్మెర్జబుల్ పంప్స్ అంటే పొలాలలో వాడే మోటార్లు కానీ ఆ పంపులు కానీ మనం వాడే అన్నీ ఏసీ మోటార్లే. డీసీ మోటార్స్లో వాడతాము, మన ఇంట్లో మోటార్స్లో వాడతాము, ఫ్యాన్స్లో కూడా ఇది ఏసీ మోటరే అండి, మనం 3-phase ఏసీ మోటారు. సో కాబట్టి కెపాసిటీ దీంట్లో మోటార్లు కూడా వాడతామండి, కాకపోతే కాస్త తక్కువ. ఫ్యాక్టరీలలో ఈ డీసీ మోటార్లు వాడతామండి, ఎందుకంటే డీసీ మోటార్లు షాక్ కొడుతుంది ఎక్కువ. మోటార్ యొక్క అప్లికేషన్స్ ఏంటంటే డీసీ సిరీస్ మోటార్లు, డీసీ షంట్ మోటారు అంటే సింపుల్గా చెప్పాలంటే లిఫ్ట్లలో వాడతారండి, లిఫ్ట్లలో కాంపౌండ్ మోటార్ అదంతా డీసీ మోటారు. అండ్ దెన్ కొన్ని కన్వేయర్స్ ఉంటాయి, బెల్ట్ కన్వేయర్స్లో కొన్ని డీసీ వాడతాము. సో కాబట్టి ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ప్లేసెస్లో ఎక్కువ చెప్పాలంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో మనం డీసీ మోటార్లు వాడతామండి ఏసీ మోటార్ కంటే. సో ఇదండి ఏసీ మోటారు అండ్ డీసీ మోటార్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ కాదు డిఫరెన్సెస్. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.